మరణ మృదంగం నవల కంటిన్యూషన్. సలీం శంకర్ ఇప్పటి వరకు చేసిన హత్యల్లో ఏ ఒక్కటి నిరూపించబడలేదు. కోర్టు వరకు వచ్చినా అక్కడ నిలబడలేదు. దీనికి కారణాలు తెలుసుకోవటం అంత కష్టం కాదు. ఒకటి, నేరాన్ని పరిశోధించే పోలీస్ స్టేషన్ అధికారికి చాలా తక్కువ జీతం వస్తుంది, అతన్ని కొనియవచ్చు. రెండు, అతడు లంచం తీసుకొని వాడైతే పై అధికారి నుంచి ఒత్తిడి తీసుకురావచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఒత్తిళ్లు మరే యంత్రాంగంలోనూ పనిచేయనంతగా ఉపయోగపడతాయి. మూడు, అదీ లాభం లేని పక్షంలో కేసు లోయర్ కోర్టుకి వెళ్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మంచి చేసుకుంటే అతడు ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసి కేసు బలపడకుండా చూసి చూడనట్టు వదిలేయగలడు. నాలుగు, ఒకవేళ అతడు లొంగని వాడైతే జడ్జిని బ్లాక్మెయిల్ చేస్తూ ఒత్తిడిని తీసుకొని వచ్చో కేసు కొట్టేయబడేలా చూడవచ్చు. ఐదు, అక్కడ కూడా ఓడిపోతే హైకోర్టులో మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని లేక ఆరు, తీర్పుని తమకు అనుగుణంగా తిప్పుకోవచ్చు. అంటే ఒక నేరం జరిగినప్పటి నుంచి అది నిరూపించబడే నేరస్తుడు శిక్షింపబడే లోపల కేసు ఆరుగురు వ్యక్తుల ద్వారా సాగుతుంది. ఈ ఆరుగురిలో ఏ ఒక్కరు కాస్త లూజుగా ఉన్నా నేరం నుంచి బయటపడవచ్చు. ఈ వ్యవస్థలో ఆరుగురిలో కనీసం ఒక్కరు డబ్బుకు కానీ ఒత్తిడికి కానీ లొంగని వారు ఉండడం దాదాపు అసంభవం. 6.1 నిష్పత్తి అసంభవం అని ఏనాడైతే వసంతదాత తెలుసుకున్నాడో ఆ క్షణం నుంచి అతడు నేరాన్ని డబ్బు సంపాదించడం కోసం, అధికారం సంపాదించడం కోసం విచ్చలవిడిగా ఉపయోగించసాగాడు. మళ్ళీ ఈ డబ్బులో కొంత భాగాన్ని ఆ నేరం నుంచి బయటపడడం కోసం తిరిగి ఉపయోగించేవాడు. సాలెపొరుగు స్థిరపడ్డాక గూడు అల్లుకుపోయినట్లు అతడి కార్యకలాపాలు ఆ విధంగా దేశమంతా అల్లుకుపోయాయి. ఆ గూడులో ఇరుక్కున్న వాళ్లలో కోటీశ్వరులైన వ్యాపారులు, పోలీసు ఉన్నతాధికారులు, హోంమినిస్టర్ అధికారులే కాక కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల సంగతి చెప్పనవసరం లేదు. అయితే వసంతదాదాకి వ్యతిరేకత కూడా లేకపోలేదు. చిన్న చిన్న దళాలు, మాఫియా ముఠాలే కాక నిజాయితీ పరులైన పోలీసు ఆఫీసర్లు కూడా కొందరున్నారు. అటువంటి వారిలో ఐజీ అర్జున్ సింగ్ ఒకరు. తనకున్న పరిధిలో కనీసం ఒకసారైన వసంతదాదా మీద నేరాన్ని మోపి శిక్షింప చేయటం తన జీవిత ఆశయంగా పెట్టుకుని ప్రయత్నాలు చేయసాగాడు. కానీ ముందు చెప్పినట్టు వసంతదాద ఏం చేసినా తడి తన చేతికి అంటనివ్వడు. సరిగ్గా ఈ సమయంలో పార్లమెంటు మీసా చట్టంలో కొన్ని మార్పులు చేసింది. థ్యాంక్స్ టు ప్రైమ్ మినిస్టర్, భారతదేశపు సవరింపబడిన మీసా చట్టం కింద అరెస్టు కాబడిన మొట్టమొదటి వ్యక్తి వసంతదాద. కానీ అతన్ని ఏ కారణాల వల్ల అరెస్టు చేశారు సరిగ్గా నిరూపించలేకపోవటం వల్ల అరెస్టు కాబడిన 10 రోజుల్లోనే అతన్ని విడుదల చేయవలసిందిగా కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. కారణాలు సరిగ్గా సేకరించకుండా ఒక గౌరవనీయుడైన పౌరుణ్ణి అరెస్టు చేసినందుకు కోర్టు ప్రాసిక్యూషన్ను సుతారంగా మందలించింది కూడా. వసంతదాద తరపున వాదించిన ప్రసిద్ధ లాయర్ ఆ తర్వాత ఒక ఉత్తరపు ప్రాంతపు రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అయ్యాడు. దాదాపు ఇసిగిపోయిన స్థితిలో అర్జున్ సింగ్ వసంతదాద నివసించే సర్కిల్3 ఏరియాకి అధికారిగా శ్రీకాంత్ని తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అప్పటికే మంచి పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. వసంతదాదాని ఎదుర్కోవటానికి శ్రీకాంత్ కొత్త పంత ఎన్నుకున్నాడు. దాదాని తనేమీ చేయలేడు. మూల స్తంభాలైన నలుగురిని కొట్టేయటం ప్రారంభించాడు. అతిద్ అనుచరుల మీద ఉన్న కేసులన్నింటినీ తిరుగుతోడి ఎంక్వైరీలు మొదలుపెట్టాడు. శ్రీకాంత్ అనుకున్న ఫలితం రావటం ప్రారంభించింది. అనుచరుల స్వేచ్ఛ తగ్గిపోవటంతో వసంతదాద మొదటిసారి కంగారు పడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో సర్కిల్3 ఏరియా పౌరులు 200 మంది శ్రీకాంత్ తమ పట్ల అమానుషంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు. సర్కిల్3 పార్లమెంటు సభ్యుడు శ్రీకాంత్ బదిలీ కోసం నిరాహరణ దీక్ష ప్రారంభించాడు. కానీ అర్జున్ సింగ్ వీటికి తట్టుకోగలిగాడు. శ్రీకాంత్కి ట్రాన్స్ఫర్ కాలేదు. ఒకరోజు అనుకున్న సమయం వచ్చింది. రాత్రి 1 గంటకి సర్కిల్3 నుంచి కుతుబ్ మినార్ వైపు వెళ్తున్న లారీలో అనుమానాస్పదమైన సరుకు ఉంది అని కబురు అందింది. శ్రీకాంత్ దాన్ని తమ జీపులో అనుసరించసాగాడు. లారీ హారన్ 3 సార్లు చొప్పున మోగుతూ సాగిపోసాగింది. డ్రైవర్ ఆ ప్రాంతం స్మగ్లర్కి ఆ విధంగా సూచనలు ఇస్తున్నాడన్నమాట. మాఫియాకి ఇది గుర్తు. ఏ దళం వాళ్ళైనా ఆపదలో ఉన్నా తమ జాతి వాళ్ళకి సాయపడాలి. తమ మధ్య ఎన్ని వైరాలున్నా సరే దీనికి కొన్ని పద్ధతులున్నాయి. సందుల్లో నుంచి 2-3 స్కూటర్లు అడ్డంగా వచ్చి పోలీస్ వ్యాన్కి అది యాక్సిడెంట్ అని చూసేవాళ్ళు భ్రమించేలా అడ్డుపడతాయి. చీకట్లో నుంచి రాళ్ళు వచ్చి తగిలి అద్దం బద్దలవుతుంది. లారీ వెళ్లే దిశ ముందే తెలుసుకున్న దళం వాళ్ళు లారీ వెళ్ళగానే రోడ్డు మీదకి జీపు వెళ్లకుండా మేకులు విసురుతారు. ఆ రోజు ఇవన్నీ జరిగాయి. అయినా శ్రీకాంత్ లారీని పట్టుకోగలిగాడు. 4 బాధగానే 2 పేర్లు చెప్పాడు. ఆ ఇద్దరు వసంతదాదాకి 2 భుజాలు. శ్రీకాంత్ వారిని అరెస్టు చేశాడు.
అరెస్టు కావడానికి ముందు 4 సార్లు వాళ్ళు హడావిడిగా త్రివేంద్రం మాట్లాడడాన్ని ట్రంక్ కాల్ ఆఫీస్ రికార్డ్ చేసింది. అప్పుడు వసంత దాద త్రివేంద్రంలో కేరళ ముఖ్యమంత్రి కూతురి వివాహానికి ముఖ్య ఆహ్వానితుడిగా అక్కడ ఉన్నాడు. ఫోన్లో వాళ్ళ సంభాషణ రికార్డు చేయబడింది. వసంత దాద చుట్టూ వల గట్టిగా బిగుసుకుందనే అనుకున్నారు అందరూ. నిజాయితీ పోలీసు అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన 2 రోజులకి ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ టేప్స్ కాలిపోయాయి. టేప్ చేసిన టెలిఫోన్ ఆపరేటర్లు 2 స్కూటర్లు కొనుక్కున్నారు. శ్రీకాంత్ నిస్సహాయుడిగా ఉండిపోవలసి వచ్చింది. అతని కష్టాలు అక్కడ ఆగలేదు. స్వేచ్ఛాయుతమైన 6 వేరువేరు ప్రదేశాల్లో శ్రీకాంత్ మీద చిన్న చిన్న కేసులు పెట్టారు. తమని అనవసరంగా అరెస్టు చేశాడని ఒకరు, తమకి కిల్లి షాపును నోటీసు లేకుండా ఖాళీ చేయించాడని ఒకరు, ఇలాంటి కేసులు ఏవి కోర్టులో నిలవు. కానీ శ్రీకాంత్ 3 రోజులకొకసారి కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. ఒకటి కుతుబ్ మినార్ దగ్గర ఉంటే, మరో కోర్టు మొగల్పూర్లో ఉండేది, మరొకటి కన్నాట్ ప్లేస్లో ఉండేది. అతడు కోర్టులో ప్రవేశించగానే దాదా అనుచరుల పిల్లి కూతులతో హాలు మారుమోగిపోయేది. ఒక పోలీసు అధికారి మామూలు నేరస్తులా క్రిమినల్ లాయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పవలసి వచ్చేది. 6 నెలల తర్వాత ఆ కేసు కొట్టివేయబడేది. అతడు హాయిగా ఊపిరి పీల్చుకునే లోపల ఆగ్రా నుంచి మరొకడు కేసు వేసేవాడు. ఈ విధంగా అతని స్థితి పెనిమీద ఆవగించేలా తయారైంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. శ్రీకాంత్పై వేరువేరు కేసులు పెట్టించిన వసంత దాద అనుచరుల్లో చిట్ట చివరివాడు పోలీస్ ఉన్నతాధికారి. శ్రీకాంత్ కన్నా ఆర్థికంగా కనీసం 10 రెట్లు ఎక్కువలో ఉన్నాడు. ఈ కోర్టుల చుట్టూ తిరిగే ఖర్చు శ్రీకాంత్ భరించవలసి వచ్చింది. ఎంత హేయమైన పరిస్థితి అంటే, అతడు అరెస్టు చేసిన వాడు తిరిగి అతని మీద కేసు వేస్తే వాదించే లాయర్ ఖర్చు కూడా ప్రభుత్వం ఇవ్వదు. తనకొచ్చే జీతంలో ఇవన్నీ అతడు స్వయంగా భరించుకోవాల్సిందే. ఇవి కాక కోర్టులో పిల్లి కూతలు, తోటి ఆఫీసర్ల సానుభూతి, ఆ సానుభూతి వెనుక పెద్ద నిజాయితీ పరుడుగా ఫోజు కొట్టినందుకు అనుభవించు అన్న చిరునవ్వు. శ్రీకాంత్ మానసికంగా కృంగిపోయాడు. అర్జున్ సింగ్ కూడా మునిపిటంత ఉత్సాహంగా లేడు. ఇందిరాగాంధీ హత్య సందర్భంగా చెలరేగిన ఢిల్లీ మతకల్లోహాల్లో అతడి హస్తం ఉందన్నట్టు వసంతదాద లేవదీసిన పుకారు బడా బాలనంలా వ్యాపించింది. అతడు సస్పెండ్ అయ్యేవాడే కానీ హోమ్ మినిస్టర్లో ఉన్న నిజాయితీ పరుడైన మరో ఆఫీసర్ ఆదుకోవడం వల్ల రక్షించబడ్డాడు. ఆ తరువాత అతడు ఢిల్లీ నుంచి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు. అర్జున్ సింగ్ వెళ్ళిపోవటంతో శ్రీకాంత్ మరీ ఒంటరైపోయాడు. అతడు మానసికంగా ఎంత కుంగిపోయి ఉన్నాడంటే, మరింత ఒత్తిడి తీసుకొస్తే బేషరతుగా వసంతదాద షరతులు ఒప్పుకునే స్థితికి వచ్చాడు. వసంతదాద ది కింగ్ ఆఫ్ అండర్ వరల్డ్. తనని ఆశ్రయించిన వారిని ఆకాశంలోకి లేపి, తనను కాదన్న వారిని నిర్దాక్ష్యంగా నొక్కివేసి, అందరిలోనూ ఇతడితో మంచి సంబంధాలు పెట్టుకుంటే బావుండు అనే భావన కలిగించి చీకటి ప్రపంచాన్ని ప్రధానమంత్రిలా ఏలుతున్న మహారాజు దాద, సముద్రం అట్టడుగున కుళ్ళిపోతున్న ఎక్సైజ్ అధికారుల శవాలు, మరణించిన నిజాయితీ పోలీస్ ఆఫీసర్ల శరీరాలు అతడి అరాచకత్వానికి నిదర్శనలు. సలీం శంకర్ లాంటి మూల స్తంభాలున్నంతకాలం అతడు ఆ అరాచకత్వపు భవంతిని అంతస్తుపై అంతస్తుగా లేపుతూనే ఉంటాడు. హింస, క్రౌర్యం, బాధ తమ జీవితాల్లో ఒక భాగంగా అనుదినం భారత ప్రజలు భావించే రోజు ఎప్పుడో వచ్చేసింది. ఆ అవినీతి మహల్ పెరిగే కొద్దీ ప్రజల జీవితంలో దాని భాగం ఎక్కువ అవుతుంది. అనుదిన మళ్ళా అనుక్షణం అవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. అయితే ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. కువైట్ నుంచి వచ్చిన దంపతులకి ఫ్రెంచ్ టూరిస్ట్ గైడ్ వేషం వేసుకున్న సలీం శంకర్ గోల్కొండ చూపించే నెపం మీద నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకువచ్చి తమ మామూలు పద్ధతిలో చంపేశాడు. డాలర్లు దొంగలించి భార్యని రేప్ చేసి హుసేన్ సాగర్లో పడేశాడు. అతడి అదృష్టం బావోలేక అతడి మోటార్ సైకిల్పై కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారు. పటిష్టమైన కేసు నిర్మింపబడింది. హత్యా ప్రదేశంలో అతడి వేలిముద్రలు పారిపోయాడు. ఒక హంతకుణ్ణి నేరం నిరూపించడానికి సిద్ధంగా ఉన్నవాడిని తిరిగి తమ దేశం తెప్పించడానికి అధికారులకు 1 సంవత్సరం పైగా పట్టింది. లోపల వసంతదాద తన రంగం సిద్ధం చేసుకున్నాడు. సాక్షిని కొనియటం, రికార్డులు మార్చేయడానికి ప్రయత్నం చేశాడు. చివరికొచ్చేసరికి జడ్జి నిజాయితీ పరుడుగాను, దేనికి లొంగని వాడిగాను నిలబడ్డాడు. కానీ వసంతదాద నిఘంటువులో దేనికి లొంగకపోవటం అంటూ లేదు. 4 రోజుల పాటు వసంతదాద అనుచరులు, జడ్జి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి మీద అనుక్షణం నిఘా వేసి ఉంచారు. ఒకరు వంటవాడిగా చేరాడు. కారు డ్రైవర్ 4 రోజులు సెలవు పెట్టాడు. జడ్జి 2వ కోడలికి పెద్ద కొడుక్కి సంబంధం ఉన్నదని తేలింది. జడ్జి దాదాపు ఏడుస్తున్న స్థితిలో ఆ వీడియో క్యాసెట్ని కొనుక్కున్నాడు. న్యాయాన్ని దరగా ఇచ్చి 12వ తారీఖున ప్రాసిక్యూషన్ సరిగ్గా నిరూపించలేని కారణంగా టూరిస్టు హత్య కేసులో సలీం శంకర్ విడుదల చేయబడ్డాడు. దీనికి దాదాపు 15 రోజులు ముందు, అంటే 3వ వారంలో ఒక విషయం తెలిసింది. సాధారణంగా
అపాయాలు అనుకోని కోణంలో నుంచి వస్తూ ఉంటాయి. సలీం శంకర్ విషయంలో లాగే జరిగింది. జపాన్లో సలీం శంకర్ మరో హత్య చేశాడు. ఈసారి అతడు 2,00,000 యెన్ల కోసం ఈ హత్య జరిపాడు. అయితే జపాన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎంతో పకడ్బందీగా పరిశోధన చేసింది. ఈ విషయం తెలిసిన భారత అధికారులు కూడా ఈ విషయాన్ని చాలా పకడ్బందీగా చివరి వరకు రహస్యంగా ఉంచగలిగారు. జపాన్ న్యాయ సూత్రాలు ప్రకారం సలీం శంకర్కి ఉరికాయం అని ధృవీకరించబడింది. వసంతదాదాకి ముఖ్య శత్రువైన పోలీస్ అధికారి అర్జున్ సింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ విషయంలో పనిచేశాడు. టూరిస్టు హత్య కేసులో గాని ఒకవేళ సలీం శంకర్ తప్పించుకున్నట్టయితే ఆ వెంటనే అతన్ని జపాన్ పంపే ఏర్పాట్లు జరిగాయి. అతడి చరమ సమాధి జపాన్లో జరగటాన్ని ఇక ఏ శక్తి ఆపలేనంతగా ఉచ్చు బిగింపబడింది. సలీం శంకర్ విషయంలో పూర్తిగా విసిగిపోయిన పోలీస్ అధికారులకి ఈ ఆశారేఖ దేద్వీపమానంగా కనపడసాగింది. జపాన్ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమిన్ సున్చింగ్ ప్రత్యేకంగా వచ్చి ఇండియాలో బస చేశారు. ఈ కేసు పూర్తవగానే ఆ కేసులో బుక్ చేసి శాశ్వతంగా అతన్ని జపాన్ తీసుకెళ్లి అంతం చేయటానికి. మొట్టమొదటిసారి వసంతదాద విసుక్కున్నాడు. అతడికి కోపం వచ్చే క్షణాలు అరుదు. హైదరాబాదులో అతడు బంగారు గని సలీం శంకర్ సాలుకి 25,00,000 ఆదాయం సంపాదించే ఈ దళపతి యొక్క ఒక్క బలహీనత అప్పుడప్పుడు వసంతదాదాని చాలా ఇబ్బందిలో పడేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా శంకర్ ఈ బలహీనత నుంచి బయటపడలేకపోవటం దురదృష్టం. సలీం శంకర్ని అర్జెంటుగా ఢిల్లీ రమ్మని వసంతదాద ఫోన్ చేసింది. ఇందుకే వసంతదాద అతడికి ఈ జపాన్ విషయం చెప్పగానే అతడి మొహం పాలిపోయింది. అయితే అది 2 క్షణాలే. తర్వాత నిర్లక్ష్యంగా నవ్వేసి నువ్వే చూసుకుంటావుగా దాదా అన్నాడు. దాదాకి శంకర్లో నచ్చేది ఈ విషయమే. విన్ను ఇరిగి మీద పడ్డా చెల్లింపడు. ఒక రకమైన క్రిమినల్ సైకో పాస్కి మాత్రమే ఈ నిర్లక్ష్యం అలవడుతుంది. ఇలాంటి వాళ్ళు దేనికైనా తెగిస్తారు. అయితే ఈసారి సమస్య అనుకున్నంత సులభం కాదు పరిష్కరించటానికి. భారత సరిహద్దుల అవతల వసంతదాద ప్రభావం పనిచేయదు. నేనొక ప్లాన్ వేశాను దీనికి. చాలా రిస్క్తో కూడిన పని అనుకో, కానీ ఈ పరిస్థితుల్లో అది తప్ప మరో మార్గం లేదు. ఏమిటి దాదా అది? వసంతదాద చెప్పటం ప్రారంభించాడు. దాదాపు 15 నిమిషాలు పట్టింది అతడి ప్లాన్ వివరించటానికి. సలీం శంకర్ చుట్ట చివరి వరకు కాలిపోవటానికి కూడా గమనించలేదు. నీ బదులు ఇంకో వ్యక్తి సలీం శంకర్ పేరు మీద జపాన్ వెళ్తాడు. అతన్ని మనం కొనుక్కుంటాం. అతడు అక్కడ ఉరితీయబడతాడు. సలీం శంకర్ చరిత్ర అక్కడితో సమాప్తమవుతుంది. మొహంలో కాస్త మార్పుతో కొత్త పేరుతో నువ్వు తిరిగిన నీ కార్యకలాపాలు మొదలుపెట్టుకోవచ్చు. ఇది ప్లాన్. సలీం శంకర్ లాంటి వాడు కూడా ఈ ప్లాన్ విని నిశ్చేష్టుడయ్యాడు. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అన్న అపనమ్మకం అతడి కళ్ళల్లో తొణికిసలాడుతుంది. ఇంకో మార్గం లేదు శంకర్, నేను చాలా ఆలోచించాను. కొద్ది రోజులు ముందుగానైనా సరే ఈ విషయం తెలియటం మన అదృష్టం. కోర్టు బయటే జపాన్ పోలీస్ అధికారి ఉంటాడు. కోర్టులో నిన్ను విడుదల చేయగానే ఆ నేరం కింద నువ్వు అరెస్టు చేయబడతావు. ఆ రోజే నిన్ను జపాన్ తీసుకెళ్లటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన న్యాయశాస్త్రం కంటే వాళ్ళది బాగా కఠినమైనది. అప్పిళ్ళు క్షమాభిక్షలు ఉండవు. మరణానికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో నీకు తెలియటం లేదు. సలీం శంకర్కి తెలుసు భారతదేశంలో నిర్వహించినంత సులభంగా ఇతర దేశాల్లో చేయటం కష్టం. ఏ క్షణమైతే జపాన్ వెళ్లే విమానం ఎక్కించబడతాడో ఆ క్షణం నుంచి ప్రాణం పోయినట్టు లెక్క. వసంతదాద అన్నట్టు ఇంకో మార్గం లేదు. నా బదులు వెళ్లేదెవరు? విష్ణు శర్మ అని ఒక నిరుద్యోగి, మీ హైదరాబాద్ వాడే. 5,00,000కి ఆశపడి ఒప్పుకున్నాడు. ఇక్కడే ఉన్నాడు. చూస్తావా, నీలాగే ఉంటాడు. ఎత్తు పడవు. కానీ ఎప్పుడో ఒకప్పుడు నేను బ్రతికి ఉన్నట్టు తెలిసిపోతుంది. దాచటం కష్టం. తెలియని తెలిసిన జపాన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. నీ వదులు ఒక అమాయకుడి మరణానికి కారణమైంది అని బయట ప్రపంచానికి తెలియటం ఆ దేశ ప్రతిష్టకి సంబంధించిన విషయం కాబట్టి దాని గురించి అంత శ్రద్ధ తీసుకోరు. అదీ కాక ఈ విషయం అంత దూరం తెలిసే వీలు లేదు. అక్కడ కాదు, మన దేశంలో. మన దేశానికి సంబంధించినంత వరకు నీ మీద కేసులేమీ లేవు. అదీ కాక ఇది మన దేశానికి సంబంధించిన ప్రతిష్ట కూడా. చాలాసేపు శంకర్ మౌనంగా ఉండి చివరికి అన్నాడు, ఈ విషయంలో ఇంతకన్నా ఏమీ చేయలేమని నాకు అనిపిస్తుంది దాదా. మరోసారి నన్ను రక్షించాక నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోను? మరోసారి ఇలాంటి ప్రమాదాల్లో ఇరుక్కుపోవటం ద్వారా. శంకర్ నవ్వి ఊరుకున్నాడు. అది అసాధ్యమని ఇద్దరికీ తెలుసు. ఒక స్టేజ్ దాటాక ప్రమాదాలు ఇచ్చిన ఆనందం మామూలు జీవితం ఇవ్వదు. సలీం శంకర్కి బదులు మరొక మనిషి ఈ దేశం నుంచి వెళ్ళాడు అని తెలిసాక ఈ పోలీస్ అధికారుల మొహాలు ఎలా ఉంటాయో అని ఆలోచించుకుంటే వాళ్ళిద్దరికీ నవ్వొస్తుంది. దాదాకి ఇలాంటివి మరీ ఇష్టం. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాడు కూడా.
ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు ఒకరోజు తన ఇంట్లో విందు ఆరగిస్తూ చేసిన సంభాషణని ఇలాగే రికార్డ్ చేసి ఆ క్యాసెట్లు వివిధ పత్రికా విలేకరులకి పంపి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసి గుమ్మనంగా తనలో తానే ఆనందించే సాడిస్టు వసంతదాద. శంకర్ లేచి, "వెళ్ళేస్తాను దాదా, హైదరాబాదు వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఈ ప్లాన్ సవ్యంగా జరుగుతుందనే భావిస్తున్నాను" అన్నాడు. చివరి నిమిషంలో ఆ విష్ణు శర్మ భయపడకపోతే, "అవును, అదొకటి ఉంది కదా, వాడెలా దొరికాడో మనకి. 25 ఏళ్ళుంటాయి వాడికి. 5 సంవత్సరాల క్రితం ఎదురుంటి అమ్మాయిని ప్రేమించి లేవదీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం దొరకలేదు, 2 పిల్లలు పుట్టారు. ప్రేమ తుప్పు వదిలిపోయింది, అది పిల్లల్ని వదిలేసి ఎవడితోనో లేచిపోయింది. ఇతర గాడికి మాత్రం పిల్లలంటే అమితమైన ప్రేమ. ఆ సెంటిమెంట్ మీద వర్క్ చేశాను. వాళ్ల పేరు మీద అప్పుడే డబ్బు జమ వేసేశాను. విష్ణు శర్మ చనిపోయాక ఏమవుతుందో ఇద్దరికీ తెలుసు. దాని గురించి తర్కించుకోలేదు. వెళ్ళొస్తాను. ఏమంటుంది నీ అనూష?" సలీం వెళ్ళబోయేవాడల్లా ఆగాడు. దాదా నవ్వాడు. పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లాక ప్లాన్ పాడైందంటగా. సలీం ఇస్మయంగా, "నీకు తెలియని విషయమంటూ లేదా?" అని అడిగాడు. "తీసుకెళ్తున్నావని చూసిన వాళ్ళు ఎవరో చెప్పారు. ఆ అమ్మాయే అనుకున్నాను" అన్నాడు. ఆ అమ్మాయి కట్టుకున్న చీర రంగుతో సహా యువరాలు దాదా దగ్గరున్నాయని సలీం శంకర్కి తెలుసు. జానీ అని ఎవడో ఆఖరి నిమిషంలో వచ్చి ప్లాన్ పాడు చేశాడు. ఆ అమ్మాయి చాలా తెలివైందంటగా. "ఏమో, నేను అంత లోతుగా ఎంక్వైరీ చేయలేదు. ఇన్స్పెక్టర్ అనగానే వచ్చి జీపు ఎక్కింది. తెలివైన వాళ్ళని మానసికంగా రేప్ చేస్తేనే బాగుంటుంది సలీం. మామూలు శరీరాలు నీకెక్కడైనా దొరుకుతాయి. నాకు అలాంటి కోరిక ఉంది, కానీ ఎలా చెయ్యను? అంత చిన్న అమ్మాయి అంత పెద్ద స్థానంలో ఉందంటే ఆమెకి ఆఫీస్లోనే చాలామంది శత్రువులు ఉండి ఉంటారు. ఎవరన్నా ఉన్నారేమో కనుక్కో, మిగతాది ఆలోచిద్దాం." వసంతదాద స్వయంగా రంగంలోకి దిగటం శంకర్కి సంతోషం వేసింది. అతడి కళ్ళ ముందు జీప్లో తన పక్క నిర్లక్ష్యంగా కూర్చున్న అమ్మాయి మొహం కదిలాడింది. అరెస్టు అన్నా కూడా ఆ నిర్లక్ష్యం, అటువంటి అమ్మాయిని వసంతదాద ఆడించటం, ఆ తర్వాత తను. తన ముందున్న ఫైల్ ఒకసారి చూసి సంతకం చేసి పంపించేసింది. స్టాక్ హోమ్ తాలూకు ముఖ్యమైన ఫైల్ అది. ఏ షేర్లు ఎంతలో కొనాలి, ఎంతలో అమ్మాలి అన్న ఫైల్. దేశపు పెద్ద పెద్ద స్టాక్ బ్రోకర్లందరూ స్టాక్ హోమ్తో బ్యాక్ టు బ్యాక్ కవర్ పెట్టుకుంటారు. ఈ ఒప్పందాలన్నీ రక్షణ మీద ఉంటాయి. ఆమె ఫైల్ పంపిన 5 నిమిషాలకు కుర్రాడు వచ్చి, "మీకోసం ఎవరో వచ్చారు మేడం" అన్నాడు. "లోపలికి పంపించు." కుర్రాడు వెళ్ళిపోయాడు. "రావచ్చా?" అని తీయటి కంఠం వినపడి తలెత్తి చూసింది. ఉత్పల చిరునవ్వు మొహంతో చేతిలో చిన్న ప్యాకెట్తో గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఇప్పుడు నిష్కలమంగా అమాయకమైన చిరునవ్వుతో ఉండడం ఈ అమ్మాయికి దేవుడిచ్చిన వరం అనుకుంది అనూష మనసులో. "రారా" అంది లేస్తూ. ఉత్పల వచ్చి కూర్చుంటూ, "నాకు ఉద్యోగం వచ్చింది." ఆమె మొహం స్వర్గాన్ని గెలిచినట్టు వెలిగిపోతుంది. "స్వీట్లు తెచ్చావన్నమాట, మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను." అనూష స్వీట్ తీసుకుంటూ, "ఎంతొస్తుంది జీతం?" అని అడిగింది. "మీ జీతంలో చివరి 0 కొట్టేస్తే వచ్చేటంతా." అనూష నవ్వుతూ, "నేను ఉద్యోగంలో చేరినప్పుడు అంతకన్నా తక్కువకి చేరాను" అంది. "నేను మరో 10 జన్మలెత్తినా ఈ స్థాయికి రాలేను." "ఏం, ఎందుకలా అనుకోవటం?" అని, "సర్లే, దానికేం గాని ఇంకేమైనా చెప్పు. ఏమిటి విశేషాలు?" ఇద్దరు 5 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక ఉత్పల లేచి, "నేను ఎల్లొస్తాను" అంది. "నేను అటే నిన్ను దింపుతాను" అంటూ అనూష లేచింది. కారులో ఉత్పల మౌనంగా ఉండటం చూసి, "ఏమిటి ఆలోచిస్తున్నాం?" ఏం లేదు, కాదు, ఏదో ఉంది." ఉత్పల కాసింత సిగ్గుతో, "రాత్రికి ఒక కల వచ్చింది." అనూష చట్టుకున్న తలతిప్పి విస్మయంగా, "కల ఏమిటది?" అని అడిగింది. ఉత్పల తటపటాయించి, "నేను క్రింద వాటిని ఏరుకుంటూ పరిగెడుతున్నానట" అంది. అనూష మాట్లాడలేదు. ఆమె మాట్లాడకపోవడంతో తనే ఇంకా చెప్పవలసి ఉన్నట్టు, "మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేనేమనుకుంటున్నానో తెలుసా?" "ఎలా చెప్పను?" "ఎలా చెప్పనబ్బా, ఆ నేనెలా ఉండాలనుకుంటూ ఉంటానో అచ్చం మీరెలా ఉన్నారు" అంది గబగబ. "నేను అదే అనుకున్నాను" అనుకుంది అనూష మనసులో. టాపిక్ మార్చడానికి అన్నట్టు, "ఏమంటున్నాడు నీ బాయ్ ఫ్రెండ్?" అని అడిగింది. ఉత్పల సిగ్గుపడలేదు. "ఎందుకో అదో లాంటి గిల్టీ క్యాప్షన్తో, ఏమీ లేదు" అంది. "మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పావు కదా." "అబ్బెబ్బే, ఇంకా అంతవరకు అనుకోలేదు." "డిడ్ యూ హ్యావ్ సెక్స్ విత్ హిమ్?" అడగ్గానే తను నోరు జారానని గ్రహించింది అనూష. అప్పటికే ఉత్పల మొహం జేవూరించింది. కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఆమె చేతి మీద చెయ్యి వేసి, "ఐఆమ్ సారీ" అంది. ఎంతో చనువు తీసుకొని అడిగాను. ఇంగ్లీషు వాతావరణ ప్రభావం. ఉత్పల ఈ లోపల సర్దుకుంది. స్వభావం సిద్ధమైన చిరునవ్వు మొహం మీద తిరిగి రాగా, "పర్లేదు, అటువంటిదేమీ లేదు" అంది. "ఎక్కడ ఆపను?" "పార్కు దగ్గర." "అతని కోసమా?" ఉత్పల తలదించుకుంది. "ఏమిటి మాట్లాడుకుంటారు?
మీరు ఆ 2 గంటలు ఏదో ఒకటి ప్రతిరోజున, ప్రతిరోజు కుదరదు, 2-3 రోజులకు ఒకసారి ఒక చిన్న పని చేసి పెట్టగలవా? ఉత్పల ఉత్సాహంగా తలెత్తి, ఏమిటి? ఏదైనా సరే చెప్పండి, చేస్తాను అంది. ఈరోజు 2 గంటల పాటు మీరేం మాట్లాడుకుంటున్నారో ఆ టాపిక్స్ అన్ని మనసులోని గుర్తుపెట్టుకో. తిరిగ్గా ఉన్నప్పుడు వచ్చి నాకు చెప్పు, జస్ట్ ఫర్ ఫన్. ఉత్పల అల్లరిగా నవ్వి ఓకే అంది. గుర్తుపెట్టుకోవటం కాదు, రాసి తీసుకొస్తాను సరేనా అని నవ్వేసింది. ఏమీ అనుకోవుగా. అనుకోను, చెప్పానుగా మీరు నాకు ఐడియల్ షీ అని. అదిగో తను ఎదురుగా చూస్తున్నాడు. అనూష కారు ఆపింది. ఉత్పల కారు దిగగానే ఆమె తిరిగి స్టార్ట్ చేసి కదిలిపోతూ దూరంగా నిలబడ్డ యువకుడి వైపు చూసింది. వేరుశనగ పట్లంతో నిలబడి ఉన్నాడు అతడు, రామబ్రహ్మం. 2 నవంబర్. అనూష లంచ్ పూర్తి చేసి తిరిగి పని ప్రారంభించబోతూ ఉండగా చైర్మన్ పిలుస్తున్నాడని కబురొచ్చింది. ఆమె లేచి ఆయన గదికి వెళ్ళింది. ఇక్కడ కాదు మేడం, పండా సాబ్ బోర్డ్ రూమ్లో ఉన్నారు అన్నాడు కుర్రాడు. ఆయన అక్కడెందుకున్నాడు అనుకుంటూ వెళ్ళి బోర్డ్ రూమ్లో తలుపు తీసింది. స్టాక్ హోమ్ తాలూకు 6 డైరెక్టర్లు అక్కడ ఉన్నారు. అందరూ ఆమె వైపు చూస్తున్నారు. ఆమెకి ఒక రకమైన ఇబ్బంది ఫీలింగ్ కలిగింది. ఏదో జరిగింది, అది వాళ్ళ కళ్ళలో కనపడింది. పండా మొహంలో మందలింపు, రవ్వంత సానుభూతి. పడవాటి బళ్ళ మధ్యలో ఒకే ఫైల్ తను సంతకం పెట్టింది అంతకు 2 రోజుల క్రితం. కమిన్ మిస్ అనూష, ఎందుకు అక్కడ నిలబడ్డారు? ఒక డైరెక్టర్ విసుగ్గా అన్నాడు. ఆమె దగ్గరికి రాగానే ఫైల్ ముందుకు తోస్తూ, ఈ ఇండియన్ పాస్పోర్ట్ షేర్లు కొంటామని సంతకం ఏ ఉద్దేశంతో పెట్టారు అని అడిగాడు. ఆమె దృష్టి ఫైల్లో కాగితం మీద పడింది. అందులో వరుసగా రకరకాల కంపెనీల పేర్లున్నాయి. దేశంలోని వివిధ బ్రోకర్ల తరపున ఆయా ధరలకి స్టాక్ హోమ్ కొనటానికి నిశ్చయించుకున్న షేర్ల వివరాలు. ఆమె చూపు ఇండియన్ పాస్పోర్ట్ అనే చోట ఆగిపోయింది. 40 లక్షలు, 40 లక్షలు. ఆమె తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. క్రింద సంతకం చూసింది, తనదే. ఆమెకు షాక్ నుంచి తేరుకోవడానికి దాదాపు 2 నిమిషాలు పట్టింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లందరూ ఆమె వంక అదోలా చూస్తున్నారు. వాళ్ళ మనుషుల్లో ఏముందో ఆమె ఊహించగలదు. తనింత పనిచేసింది అంటే ఎవరితోనైనా కుమ్మక్కై ఉండాలి, లేక నిర్లక్ష్యంగా ఉండాలి. ఈ 2 స్టాక్ హోమ్ సహించలేని తీవ్రమైన విషయాలు. ఏది ఏమైనా తను చేరిన 3 నెలలైనా కాకముందే తన వల్ల సంస్థకి 20 లక్షల పైగా నష్టం వచ్చింది. తనే కాని ఈ సంస్థ యజమాని అయి ఉంటే అసలు ఇంత ఎవరైన సంజాయిషి అడగకుండా అలా చేసిన ఉద్యోగిని పనిలో నుంచి తొలగించి ఉండేది. తల ఉంచుకుని దోషిలా నిలబడ్డ ఆమెను చూసి పండా నువ్వు బయట కూర్చో, మళ్ళీ పిలుస్తాం అన్నాడు. ఆమె మ్లానమైన వదనంతో బయటికి నడిచి వరండాలో ఉన్న కుర్చీలో కూలబడింది. దూరంగా ఉన్న రిసెప్షనిస్ట్ ఆమె వైపు సానుభూతితో చూసింది. బోర్డ్రూమ్ నుంచి బయటికి వచ్చే ఉద్యోగస్తులు మొహాన్ని బట్టి లోపల ఏం జరుగుతుందో గ్రహించే అనుభవం రిసెప్షనిస్ట్కి 10 సంవత్సరాల నుంచి ఉంది. అయితే అనూషాని అలా చూడడం మాత్రం అదే మొదటిసారి. కుర్చీలో కూర్చున్న అనూష ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. మామూలు తెలివి తేటలు, మామూలు స్టాక్ ఎక్స్చేంజ్ పరిజ్ఞానం ఉన్నవారికి ఇవేమీ తెలియవు. కానీ అనూషాకున్న కామర్సు పరిజ్ఞానంలో సగం ఉన్నవాడెవడైనా ఇండియన్ పాస్పోర్ట్ ధర ఏ క్షణమైనా పెరుగుతుందని ఊహిస్తాడు.